పార్టీ ఉమ్మడి జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో గత కొద్ది రోజులుగా అందరిలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే సర్వేల ప్రకారం మెజార్టీ మార్కులు వచ్చిన వారికే టికెట్లు వస్తాయని అధినేత అప్పట్లో ప్రకటించడమే కాకుండా ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యేలలో కొంతమందికి టికెట్లు రావనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో వ్యతిరేకత ఎక్కడైతే ఉందో అక్కడ ప్రత్యామ్నాయంగా కొత్త అభ్యర్థులు తెరపైకి వచ్చి టికెట్ తమకంటూ తమకేనని జోరుగా ప్రచారం చేసుకున్నారు. చివరి నిమిషం వరకు టీఆర్ఎస్ అధినేత సస్పెన్స్ పెట్టి జాబితాను ప్రకటించడంతో అందరి అంచనాలు తలక్రిందులయ్యాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయా లేదా అని అందరూ అయోమయంలో ఉండగానే సీఎం కేసీఆర్ తాము అనుకున్న ముహూర్తానికి అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ తీర్మాన కాపీని గవర్నర్కు అందజేశారు. అక్కడికక్కడే వాటికి ఆమోదముద్ర వేసుకుని ఆ వెంటనే ఆపద్ధర్మ పాలన బాధ్యతలని చేపట్టిన కేసీఆర్ అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు గట్టి షాక్నిచ్చారు. అక్కడితో ఆగకుండా అదే రోజు సాయంత్రం తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏకంగా 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టించారు. ముందస్తుగా జాబితాను ప్రకటించిన కేసీఆర్ ప్రతిపక్షాలకు చెమటలు పట్టించడం అటుంచితే సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు భగ్గుమంటున్నాయి. ఎందుకంటే 4-5 సర్వేలు చేసినా కేసీఆర్ ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యేలలో కొంతమందికి ప్రజాదరణ అంతంతే ఉందని తేల్చి వారికి టికెట్లు ఇవ్వబోమని ప్రకటించారు. అయితే ప్రత్యామ్నాయంగా వేరొక అభ్యర్థులు బరిలోకి వచ్చి టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కానీ సర్వేల ఫలితాలను పక్కన పెట్టిన కేసీఆర్ పాత వారికి అవకాశం కల్పిస్తూ టికెట్లు కేటాయించడంతో కొత్తగా వచ్చిన వారి నుండి ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే. We'll be right back.
టికెట్ రాక భంగపడ్డ వారి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు అందరిలో నెలకొన్న సందేహం. వీరంతా టికెట్ వచ్చిన అభ్యర్థికి మద్దతు ప్రకటించారా లేక రెబల్గా పోటీ చేస్తారా అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సర్వే ఫలితాలను చూసి టికెట్ రేసుల్లోకి వచ్చిన వారి పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది. వారంతా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా లేక వేరే దారి చూసుకుని పార్టీ మారతారా అనేది సస్పెన్స్గా మారింది. అచ్చంపేట నియోజకవర్గం నుండి టీడీపీకి చెందిన మాజీ మంత్రి రాములు టికెట్ కోసమే పార్టీ మారినట్లు సమాచారం. చివరి నిమిషం వరకు టికెట్ తనకేనని అనుకున్న రాములకు కేసీఆర్ గట్టి షాక్ నిస్తూ మళ్లీ యథావిధిగా గువ్వల బాలరాజుకు ఇచ్చారు. దీంతో మాజీ మంత్రి రాములు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. ఇక కొడంగల్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి టికెట్ తనకేనని జోరుగా ప్రచారం చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పట్నం నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో గురునాథ్ రెడ్డి కంగు తిన్నట్లు తెలుస్తుంది. ఇక గద్వాల్ విషయానికి వస్తే గత ఎన్నికల్లో టికెట్ కోసం బాగా ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడికి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టికెట్ ఇస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారు. అయితే గట్టు భీముడు టికెట్ తనకేనని జోరుగా ప్రచారం చేసుకోగా ఆయనకు కాకుండా కేసీఆర్ మళ్లీ కృష్ణమోహన్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో గట్టు భీముడు మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఇక వీరే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఒకరిద్దరు నేతలు టికెట్ కోసం జోరుగా ప్రయత్నించి భంగపాటుకు గురయ్యారు. ఇప్పుడు వీరంతా టికెట్ దక్కించుకున్న నేతలకు మద్దతు చేస్తారా లేక రెబల్గా నిలిచి టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఝలక్నిస్తారా అనేది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టికెట్ దక్కించుకున్న అభ్యర్థులకు మద్దతుగా టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో సంబరాలు నిర్వహించి ప్రతిపక్ష పార్టీ నేతలకు గుబులు పుట్టిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంకా తెలియదు, కానీ అభ్యర్థుల కోలాహలం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. నాలుగేళ్ల 3 నెలల పాటు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట ప్రజలకు కనీ విని ఎరుకని రీతిలో మెరుగైన పథకాలను అందించిందని నేతలు కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నినాదాలు చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు సంబరాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల వేడిని పెంచుతుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు టికెట్ దక్కించుకునే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు. టికెట్ వచ్చాక మేమేంటో చూపిస్తామనే ధోరణిలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాకపోవడంతో టికెట్లు ఎవరికి వస్తాయో అని అందరూ టెన్షన్లో ఉన్నారు. ముందస్తు ఎన్నికల కంటే ముందే రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది.